వెల్కమ్ టు ఫ్రెషర్స్ నో తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఐసీఏఆర్ ఐఏఆర్ఐ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియో కొంచెం లెందీ ఉంటుంది బికాస్ చాలా పెద్ద నోటిఫికేషన్ కాబట్టి. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ మీరు ఓన్గా చదవాలి అనుకుంటే అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చెక్ చేయొచ్చు. ఆల్టర్నేటివ్గా మీరు ఫ్రెషర్స్ నో వెబ్సైట్కి వెళ్ళినా కానీ మీకు డీటెయిల్స్ ప్లస్ డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి లింక్స్ ఉంటాయి. సో అది అన్నా కానీ మీరు డైరెక్ట్గా అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇట్లాంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ అండ్ రెలవెంట్ రిక్రూట్మెంట్స్ నోటిఫికేషన్స్ తెలుసుకోవాలి అనుకుంటే టెలిగ్రామ్లో ఫ్రెషర్స్ నా తెలుగు ఛానల్ జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి వేరియస్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. సో ఈ వేకెన్సీస్ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ పారామీటర్స్ అనేది చాలా మెన్షన్ చేశారు. సో ఇవంతా మనం చెక్ చేసుకోవాలనుకుంటే అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారానే చెక్ చేస్తాం. ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో మనకి రెలవెంట్గా సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్స్ అండ్ అదర్ అప్లికేషన్ డీటెయిల్స్ అండ్ ఆల్సో దానికి ఎట్లా అప్లై చేసుకోవాలి అన్నదానికి మనకి ఎగ్జాంపుల్ ఫామ్స్ ప్రొఫార్మాస్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు మనకి ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వాల్సిన సిలబస్ కూడా మెన్షన్ చేసేసారు ఒకే నోటిఫికేషన్లో. సో ఏది మిస్ అవ్వకోకుండా ప్రతి డీటెయిల్స్ అనేది కేర్ఫుల్గా నోట్ డౌన్ అన్నా చేసుకోండి, లేదా అఫీషియల్ నోటిఫికేషన్ అన్న డిస్క్రిప్షన్ బాక్స్ నుంచి యాక్సెస్ చేయండి. సో ఇక్కడ కనుక చూస్తే మీకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫర్ రిక్రూట్మెంట్ టు టెక్నీషియన్ అండ్ పోస్ట్ అనేది మీకు ఐసీఆర్ హెడ్ క్వార్టర్స్ అండ్ ఇట్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉంది. అండ్ దిస్ వన్ మీకు స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ ఇచ్చారు. ఇంట్రొడక్షన్ మీకు పే లెవెల్ 3-7 CPC ప్రకారంగా ఉంటుంది. అండ్ ఇది మీకు ఐఏఆర్ఐ అండర్ ది అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ ఇండియన్ కౌన్సిల్ నుంచి ఉంటుంది. అండ్ ఇట్ విల్ బి ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇన్ న్యూఢిల్లీ. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్, ఆన్లైన్ అప్లికేషన్ అనేది 18th December నుంచి బిగిన్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ 10th January 2022 వరకు ఇచ్చారు. మీకు ఫీజ్ పేమెంట్, అప్లికేషన్కి ఫీజ్ కట్టాలి, ఆ ఫీజ్ లాస్ట్ డేట్ వచ్చేసి 10th January. సో సేమ్ డేట్ మీరు ఫీజ్ కడితేనే మీ అప్లికేషన్ అనేది కన్సిడరేషన్లోకి వస్తుంది. అండ్ డేట్ ఫర్ ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ అంటే సిబిటీ కండక్ట్ చేస్తారు. సో ఆ సిబిటీ ఎగ్జామినేషన్ 25th January నుంచి 5th February 2022 మధ్యలో మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ మీకు ఇక్కడ తెలుస్తుంది. కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 641 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్, ఎక్స్ సర్వీస్మెన్, పీడబ్ల్యూ కేటగిరీస్ వాళ్ళకి అందరికీ రెలవెంట్గా రెస్పెక్టివ్గా మీకు కేటగిరీస్ అనేది డీటెయిల్స్ డివైడ్ చేశారు ఆల్ ద వేకెన్సీస్. ఈ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది టెంటేటివ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అన్నవచ్చు డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి క్యాండిడేట్కి, మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి, అది కూడా రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి. స్పెసిఫిక్గా మీకు ఒక పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది క్యాలిక్యులేటెడ్ టు నియరెస్ట్ 2 decimals. అండ్ రెలవెంట్గా అప్లికేషన్ ఫామ్లో కూడా క్లియర్గా మీరు పర్సంటేజెస్ అనేది మెన్షన్ చేయాలి. ఆల్సో మీ కనుక సిజిపిఎస్ కోర్స్ కనుక ఉంటే కన్వర్ట్ చేసి రౌండ్ ఆఫ్ చేయకుండా యూనివర్సిటీ డాక్యుమెంటేషన్ ప్రకారంగానే మీరు మీ కన్వర్జన్స్ అనేది అప్లై చేయాలి. సో సిజిపిఎస్ కోర్స్ ఉన్న వాళ్ళందరూ అప్లికేషన్ ఫామ్లో యూనివర్సిటీ నామ్స్ ప్రకారంగా మీరు కన్వర్జన్ చేసి ప్రూఫ్ ఉన్న డాక్యుమెంట్ని మీరు పెట్టాలి. అండ్ నోట్ దాట్ 59.99 వస్తే 60% లెస్ అని కన్సిడర్ చేస్తారు, 60% అని కూడా కన్సిడర్ చేయరు. ఫర్ సర్వింగ్ క్యాండిడేట్స్, ఆల్రెడీ క్యాండిడేట్స్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కనుక ఉంటే ఆర్ అదర్ గవర్నమెంట్ సర్వీస్ కనుక ఉంటే మేక్ షూర్ దాట్ వెదర్ ఇన్ అ పర్మనెంట్ ఆర్ అ టెంపరీ కెపాసిటీ అదర్ దెన్ క్యాషువల్ మీకు కంపల్సరీ ఎన్ఓసి నాన్ ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ చేయాలి. అండ్ ఇన్ కేస్ మీకు అక్కడ ఫర్దర్గా రెలవెంట్ డాక్యుమెంట్ కనుక లేకపోతే యూ విల్ బీ ఫర్దర్ నాట్ కన్సిడర్డ్. ఎగ్జామినేషన్ సెంటర్స్ మీకు ప్రిఫరెన్సెస్ని బట్టి మీకు లిస్ట్ ఇదే నోటిఫికేషన్లో ఎండ్కి ఇస్తారు. ఆ లిస్ట్ పెద్ద టేబుల్ ఫార్మాట్లో ఉంటుంది. సో అది మీరు ఏ స్టేట్కి బిలాంగ్ అవుతున్నారు, ఏ ప్లేస్కి బిలాంగ్ అవుతున్నారు అనేది మీరు క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. సిటీస్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అనేది మీకు ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అది మీకు ఆన్సెక్షర్ 2లో దొరుకుతుంది. అండ్ క్యాండిడేట్స్ మీరు 5 సిటీస్ని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు యాజ్ యువర్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. దాన్ని బట్టి మీకు ఆ సిటీ ప్లేసెస్ బట్టి మీకు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ని బట్టి మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది అలాట్ చేస్తారు. నెక్స్ట్ ఏజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా డీటెయిల్స్,
మినిమం ఏజ్ లిమిట్ అనేది 18 ఇయర్స్ 10th January 2022 అండ్ మ్యాక్సిమమ్ వచ్చేసి 30 ఇయర్స్ ఇచ్చారు ఏజ్ బార్ అండ్ సర్వింగ్ రెగ్యులర్ క్యాండిడేట్స్ 58 ఇయర్స్ అండ్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ వీక్ ఇక్కడ ఇస్తారు 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ అండ్ ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఇట్ ఈస్ 10 ఇయర్స్ సో మీరు ఏ కేటగిరీకి అప్లై చేస్తున్నా కానీ కాస్ట్ డాక్యుమెంట్ అసెట్ డాక్యుమెంట్ అనేది మీరు సబ్మిట్ చేయాలి సో ఆ రెలవెంట్ డాక్యుమెంట్స్ ఉంటేనే ఈ రిలాక్సేషన్స్ అనేది మీకు అప్లికబుల్ అవుతాయి అండ్ ఇన్ కేస్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ ప్లీజ్ మేక్ నోట్ దట్ రెలవెంట్గా గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఉన్న సర్టిఫికెట్స్ ఉంటేనే మీకు ఈ రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి ఇన్ కేస్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది కెనాట్ బి మోర్ దాన్ 58 ఇయర్స్ ఆఫ్ ఏజ్ 58 ఏజ్ బార్ ఇచ్చేశారు ఇంకా క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే 10th January 2022 కట్ ఆఫ్ నెక్స్ట్ ఎస్సీఎస్సీ క్యాండిడేట్స్కి యాజ్ పర్ ద గవర్నమెంట్ డైరెక్టర్ సో ఇది ఆల్రెడీ పాయింట్ మెన్షన్ చేశాను సేమ్ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే అసెట్ సర్టిఫికేట్ క్రైటీరియాస్ మీకు ఇక్కడ ఇచ్చారు పీడబ్ల్యూ వాళ్ళకి నాట్ లెస్ దాన్ 40% డిజేబిలిటీ ప్లస్ మెడికల్ డాక్యుమెంట్ అనేది ఆథరైజ్డ్ ఉన్నది ఉండాలి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి డిశ్చార్జ్ రీఎంప్లాయ్మెంట్ ఇన్ సివిల్ సర్వీసెస్ అండ్ పోస్ట్ అండ్ నెక్స్ట్ ఏజ్ అనేది కన్సెషన్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి సర్వీస్ సర్టిఫికేట్ ఉంటుంది అది కనుక మీరు పెడితేనే మీకు రెలవెంట్గా రిగార్డింగ్ పెన్షన్ దాన్ని బట్టి మీకు ఇస్తారు అండ్ నెక్స్ట్ ఇదంతా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఏజ్ లిమిట్స్ అండ్ క్రైటీరియా అనేది మీకు ఓన్లీ రెలవెంట్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తేనే రిలాక్సేషన్స్ ఇస్తారు లేదు అంటే దే వుడ్ బి నో ఏజ్ రిలాక్సేషన్స్ వితౌట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ అది నోట్ డౌన్ చేసుకోండి అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ సో అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ వచ్చేసి కేటగిరీ వైజ్ ఉంటుంది యూఆర్ ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీజ్ 700 రిజిస్ట్రేషన్ ఫీజ్ 300 సో టోటల్ రూపీస్ 1000 ఉమెన్ షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ ఎక్స్ సర్వీస్ మెన్ పీడబ్ల్యూడీ క్యాటగిరీస్ వాళ్ళకి ఎలాంటి ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు బట్ రిజిస్ట్రేషన్ ఫీజ్ 300 రూపీస్ పే చేయాలి ఓన్లీ టోటల్ 300 పే చేస్తే యువర్ అప్లికేషన్ అనేది ప్రొసీడ్ అవుతుంది నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్కి బిలాంగ్ అవుతున్నారో అండ్ ఆల్సో పీడబ్ల్యూడీ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఫీజ్ ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీజే పే చేయాలి ఆ పాయింట్ ఇక్కడ మెన్షన్ చేశారు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది మీకు అఫీషియల్ వెబ్సైట్లోనే దొరుకుతుంది అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ ఇచ్చారు సో నోట్ 1 ఇన్ పేజ్ 5 సో పేజ్ 5లో మీకు ఫస్ట్ నోటే మీకు లింక్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ దొరుకుతుంది అది మీరు నోట్ డౌన్ చేసుకోండి అండ్ ఫీజు కూడా మీరు ఓన్లీ ఆన్లైన్ ద్వారానే పే చేయాలి మీరు ఆ వెబ్సైట్కి వెళ్తే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ పారామీటర్స్లో మీకు అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ కూడా వస్తుంది ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది మీకు రిజిస్ట్రేషన్ ఫీజ్ కట్టిన తర్వాతే అప్లికేషన్ ఫైనల్గా సబ్మిట్ అయ్యింది అన్నట్టు నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కనుక ఏమైనా ఉంటే ఎక్స్ట్రా పేమెంట్ అనేది చేయాలి ఒకసారి ఫీజ్ పే చేసిన తర్వాత ఇట్ ఈస్ నాన్ రిఫండబుల్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ స్కీమ్ అండ్ సిలబస్ మీకు ఇదే నోటిఫికేషన్లో ఆన్సెక్షన్స్లో మీకు ఫర్దర్గా సిలబస్ కూడా తెలుస్తుంది సో చెక్ చేయడం మర్చిపోకండి స్కీమ్ అండ్ సిలబస్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అనేది మీకు రెస్పెక్టివ్ పోస్ట్లో ఆన్సెక్షన్ 3లో ఇస్తారు క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ హిందీ బైలింగ్వల్ అండ్ ఇన్ కేస్ ఎనీ డిఫరెన్సెస్ కనుక ఏమైనా ఉంటే ఇన్ ద కాంటెంట్ దట్ వుడ్ బి ఆన్ ఇంగ్లీష్ ఇట్ సెల్ఫ్ సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ 100 క్వశ్చన్స్ ఇస్తారు విత్ 4 మల్టిపుల్ చాయిస్ ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ అనేది రిడక్షన్ అనేది ఉంటుంది అండ్ క్వాలిఫైంగ్ ఇన్ ద రిటర్న్ టెస్ట్ ఎన్ని మార్క్స్ వస్తే క్యాండిడేట్ క్వాలిఫై అవుతారు సిబిటీలో 40% యూఆర్ వాళ్ళకి 30% ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్సీఎల్ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఎస్టీ వాళ్ళకి అయితే 25% వచ్చినా కానీ వాళ్ళు క్వాలిఫైయింగ్ అనేసి మెన్షన్ చేశారు సో ఇది క్వాలిఫైయింగ్ క్రైటీరియాస్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఐడి ప్రూఫ్స్ దగ్గర నుంచి అకాడమిక్ డాక్యుమెంట్స్ వరకు మీరు అన్నీ వెరీ క్లియర్గా ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి ప్లస్ యువర్ మెడికల్ డాక్యుమెంట్స్ క్యాండిడేట్ పీడబ్ల్యూడీ కాకపోయినా కానీ క్యాండిడేట్ మెడికలీ ఫిట్ అయి ఉన్నారు అనేసి ఆథరైజ్డ్ మెడికల్ డాక్యుమెంట్ అనేది క్యాండిడేట్ తీసుకుని వెళ్ళాలి ఎగ్జామినేషన్ సెంటర్స్ మీకు కింద మెన్షన్ చేశారు ఆల్రెడీ చెప్పాను ఇది సో అప్లై చేసుకోవాలి అంటే హౌ టు అప్లై సెక్షన్కి కనుక వస్తే మీరు పేజ్ 6లో మీకు ఇక్కడ స్టెప్స్ ఇస్తారు హౌ టు అప్లై అనేది ఫస్ట్ ఆన్లైన్ అప్లై చేయాలి ఇక్కడ మళ్ళీ వెబ్సైట్ మెన్షన్ చేశారు సో ఇక్కడ నుంచి అన్నా కానీ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు ఇన్స్ట్రక్షన్స్ అనేది క్లియర్గా చదవండి అండ్ డీటెయిల్స్ అనేది మీరు కరెక్ట్గా ఫిల్ చేయాలి ప్లస్ దాంతోపాటు
మీ బయోడేటా ఇచ్చేటప్పుడు మాత్రం స్పెల్లింగ్ కానీ లేకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఈమెయిల్ మొబైల్ నెంబర్ కానీ ఇవి వ్యాలిడ్ కరెక్ట్ డీటెయిల్స్ అనేది ఇవ్వండి. ఫర్దర్ కన్ఫర్మేషన్స్ క్రాస్ వెరిఫికేషన్స్కి యూజ్ అవుతుంది. అండ్ మేక్ ష్యూర్ దట్ ఎనీ మిస్టేక్స్ మీరు ఏమైనా కమిట్ చేస్తే అది మీ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఇన్వాలిడ్ నెంబర్స్ ఆర్ ఇన్వాలిడ్ డీటెయిల్స్ ఇచ్చినా కానీ ఇమీడియట్ క్యాన్సిలేషన్ ఆఫ్ ది అప్లికేషన్ అవుతుంది. కాబట్టి అప్లికేషన్స్ అనేది ఓన్లీ ఆన్లైన్ ద్వారా పంపించినవే యాక్సెప్ట్ చేస్తారు. మీరు ఎట్లాంటి హార్డ్ కాపీస్ పంపించాల్సిన అవసరము లేదు. నెక్స్ట్ స్టెప్స్ ఫర్ అప్లయింగ్ పేజ్ 7లో తెలుస్తుంది మీకు. సో పేజ్ 7 ఆఫ్ ద నోటిఫికేషన్లో స్టెప్స్ ఫర్ అప్లయింగ్ స్టెప్ 1 రిజిస్ట్రేషన్. ఇక్కడ ఈ వెబ్స్ ఈ పర్టికులర్ పోర్టల్లో ఇన్స్ట్రక్షన్స్ పేజ్ వస్తుంది. అక్కడ మీరు స్టార్ట్ బటన్ క్లిక్ చేసి సైన్ అప్ అవ్వండి మీ ఈమెయిల్ ఐడి అండ్ వ్యాలిడ్ మొబైల్ నెంబర్తో కానీ. రిజర్వేషన్ క్యాటగిరీ క్యాండిడేట్స్ ప్లీజ్ మేక్ ష్యూర్ మీ డీటెయిల్స్ అని కరెక్ట్గా ఇవ్వండి విత్ యువర్ డాక్యుమెంట్స్. తర్వాత మీ లాగిన్ అయ్యి పాస్వర్డ్, ఆఫ్టర్ దట్ మీ ఈమెయిల్ మొబైల్ నెంబర్ బయోడేటా డీటెయిల్స్ ఇచ్చి అండ్ దెన్ మీ అప్లికేషన్ ఫిల్ చేసి మీ సబ్మిషన్ ఫీస్ చేసిన తర్వాత మీ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్స్, డాక్యుమెంట్స్ ఆఫ్ యువర్ 10th, 12th ఇంజనీరింగ్ కానీ ఆర్ డిగ్రీ సర్టిఫికేట్స్ అన్నీ మీకు రెలవెంట్గా మీరు ఇక్కడ ఇచ్చిన ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో కరెక్ట్గా నెసరీ కరెక్షన్స్ చేసిన తర్వాత ఫైనల్గా మీరు సబ్మిట్ చేయాలి. ఒక్కసారి సబ్మిట్ చేసిన తర్వాత చేంజెస్ చేయడానికి లేదు. సబ్మిట్ చేసే ముందే మీరు చేంజెస్ అన్ని చేసుకొని అప్లై చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ యువర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్గా చదవాలి. ఆ తర్వాత కీప్ దీస్ డాక్యుమెంట్స్ రెడీ. ఈ చెక్ లిస్ట్ డాక్యుమెంట్ మీకు పేజ్ 8లో సి పాయింట్లో దొరుకుతుంది. సో ఈ డాక్యుమెంట్స్ రెడీ పేజ్ 8 సి సెక్షన్. ఫస్ట్ ఈ నోటిఫికేషన్ ఫర్ టెక్నీషియన్ ఎగ్జామినేషన్. మీ నేమ్ ఏదైతే మెట్రికులేషన్ సర్టిఫికేట్లో ఉంటుందో, ఫాదర్స్ నేమ్ అండ్ దెన్ మీ కాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూ సర్టిఫికేట్ ఒకవేళ అప్లికబుల్ అయితే, ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్ అండ్ సర్వీస్ డిఫెన్స్ పర్సన్ సర్టిఫికేట్, అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, మెట్రికులేషన్ సర్టిఫికేట్, మీ సిటీస్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అండ్ దెన్ మీ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఫర్ ఆన్లైన్ పేమెంట్, ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అండ్ తర్వాత ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్. సో ఈ చెక్ లిస్ట్ మీరు పేజ్ 8లో నోటిఫికేషన్లో మీకు దొరుకుతుంది. సో ఇది మీరు అప్లై చేసేటప్పుడు ఓపెన్ చేసి పెట్టుకుంటే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ మీకు ఇష్టం వచ్చినట్టు మీరు అప్లై చేయొద్దు, అప్లోడ్ చేసి చేయొద్దు. ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, సపరేట్ లింక్స్ ఉంటుంది అప్లోడ్ చేయడానికి. ఈ లింక్ ఫర్ ద ఫోటోగ్రాఫ్స్ చూసి మీకు అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఓపెన్ ఆర్ అప్లోడ్ బటన్ అనేది ఉంటుంది. సో ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అనేది ఫైల్ సైజెస్ అండ్ ఫార్మాట్ ప్రకారంగా అప్లై చేయాలి, జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్లో. అండ్ ఫోటోగ్రాఫ్కి ఏమి ఉండాలి, లైట్ కలర్డ్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, పిక్సెల్ సైజ్ ఇక్కడ ఇచ్చారు, ఫైల్ సైజ్ ఇచ్చారు అండ్ దెన్ సేమ్ సిగ్నేచర్కి కూడా. ఇదంతా మీకు పేజ్ 8 ఆర్ పేజ్ 9 ఆఫ్ ద నోటిఫికేషన్లో వెరీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అనేది మెన్షన్ చేశారు. అప్లై చేసేటప్పుడు ఇది నోట్ డౌన్ చేసుకోండి లేదా ఇది పక్కన పెట్టుకొని క్రాస్ చెక్ చేసుకుని దెన్ ప్రొసీడ్ టు అప్లై. నెక్స్ట్ స్కానింగ్ ఆఫ్ ద డాక్యుమెంట్స్. ఫైల్ సైజ్ 50 KB to 100 KB ఉండాలి ఆల్ యువర్ డాక్యుమెంట్స్. అండ్ ఇమేజెస్ని మీరు సబ్మిట్ చేసే ముందు ఒకసారి మీరు వ్యూ చేసుకోండి అది క్లియర్గా ఉన్నాయా లేదా, బికాస్ మీ డాక్యుమెంట్స్ కొన్నిసార్లు అప్లోడ్ చేసిన తర్వాత క్లారిటీ ఇవ్వవు. సో ఒకవేళ అట్లా క్లారిటీ ఇవ్వలేదు అంటే మీ పూర్తి అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేసేస్తారు. సో అది చూసుకుని దెన్ ప్రొసీడ్ టు అప్లై. దెన్ సో ఇదంతా మీకు జస్ట్ ఇన్స్ట్రక్షన్స్, అప్లై చేసేటప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ సెక్షన్ వచ్చి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. నాన్ గవర్నమెంట్ బట్ పెన్షనబుల్స్ కనుక ఉంటే న్యూ పెన్షన్ స్కీమ్ కింద మీకు సర్వీస్ చేస్తారు. అండ్ క్రైటీరియాస్ రిగార్డింగ్ కట్ ఆఫ్స్ ఇవంతా మీకు ఓన్లీ మేనేజ్మెంట్ తీసుకున్న, ప్యానల్ డెసిజన్ తీసుకున్న ఫైనల్ డెసిషన్ అవుతుంది. వేకెన్సీస్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అన్న అవ్వచ్చు డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్. అండ్ నేషనాలిటీ సిటిజన్ ఆఫ్ ఇండియా, నేపాల్, భూటాన్ ఆర్ రెఫ్యూజీ ఏదన్నా కానీ, ఒకవేళ మీరు మైగ్రెంట్ కనుక అయితే రెలవెంట్ నేషనాలిటీ సర్టిఫికేట్ అనేది ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ కాస్ట్కి సంబంధించిన వాళ్ళు రెలవెంట్గా ఆథరైజ్డ్, గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఉన్న డాక్యుమెంట్స్ కనుక మీరు పెడితే రెలవెంట్గా మీకు రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అవుతుంది. సో ఆ డాక్యుమెంట్స్ సెల్ఫ్ డిక్లరేషన్స్ ఫామ్స్ ఎట్లా ఉంటాయి అనేది మీకు ఆన్సెక్షర్స్లో తెలుస్తుంది, ఆన్సెక్షర్ 4, 5 అట్లాగా మీకు ఆన్సెక్షర్స్లో మీకు తెలుస్తుంది.
సో అది చూసుకుని సెల్ఫ్ డిక్లరేషన్ జస్ట్ అది పంపించడం కాదు, మీ కాస్ట్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది కూడా మీరు ప్రూఫ్గా మీరు పెట్టాలి. సో అది యాక్సెప్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వేకెన్సీస్ అనేది మెరిట్ బేసిస్ మీద ఉంటుంది. అండ్ ఓన్లీ మేక్ ష్యూర్ ఇదంతా మెరిట్ బేస్డ్ సెలెక్షన్ అనేది జరుగుతుంది. రిజర్వేషన్ రిగార్డింగ్ ఏజ్ ప్రకారంగానే మీకు రిలాక్సేషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సెలెక్షన్ మాత్రం మెరిట్ బేసిస్ ద్వారా ఉంటుంది. అప్డేట్స్ అంతా మీకు అఫీషియల్ వెబ్సైట్లోనే రిలీజ్ అవుతాయి. సో టైం టు టైం అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు ఇంకేమైనా క్వైరీ కనుక ఏమైనా ఉంటే గ్రివియన్స్ ట్యాబ్ అనేది ఉంటుంది మీకు పోర్టల్లో. గ్రివియన్స్ ట్యాబ్లో కనుక వెళ్తే మీకు మీ డౌట్స్ ఏమైనా ఉంటే అది క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ మీకు ఇంకేమైనా డిఫికల్టీ ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు, కాల్ చేయొచ్చు. కాల్ చేసి మీరు డీటెయిల్స్ అన్ని క్లారిటీగా క్లియర్ చేసుకోండి. అండ్ అడ్మిట్ కార్డ్ ఇష్యూ కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్ నుంచి అవుతుంది. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్, కంపల్సరీ మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు ఐడి ప్రూఫ్స్ అనేవి తీసుకుని వెళ్ళండి రెలవెంట్గా విత్ యువర్ అడ్మిట్ కార్డ్ అండ్ ఫోటోగ్రాఫ్స్ ఆల్సో. సో ఇవి కనుక తీసుకెళ్ళకపోతే ఐడి ప్రూఫ్స్ మళ్ళీ ఎగ్జామినేషన్కి అలౌ చేయరు. అండ్ కంపల్సరీ అలాటెడ్ టెస్ట్ సెంటర్కి హాఫ్ అన్ అవర్ బిఫోరే మీరు టెస్ట్ సెంటర్కి వెళ్ళాలి. అండ్ క్యాండిడేట్స్ మేక్ ష్యూర్ దట్ మీ ఓన్ ఎక్స్పెన్సెస్, మీ ఓన్ అరేంజ్మెంట్స్ అనేది చేసుకోవాలి, బికాస్ ఎనీ అలవెన్సెస్ అనేది ఏమి ఇక్కడ ఇవ్వట్లేదు. నెక్స్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ 1 ఇయర్ ఆన్ జాబ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటే రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇస్తారు. సో ఒకవేళ అట్లాగా మీకు ట్రైనింగ్ అండ్ దెన్ ప్లేస్మెంట్కి ఇంట్రెస్టెడ్ కనుక అయి ఉంటేనే దెన్ ప్రొసీడ్ టు అప్లై. అండ్ నెక్స్ట్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అండ్ అదర్ డీటెయిల్స్ మీకు ఇక్కడ మెన్షన్ చేస్తారు. వితౌట్ డాక్యుమెంట్స్ అనేది మీకు యాక్సెప్ట్ చేయరు. ఓన్లీ ఒరిజినల్ డాక్యుమెంట్సే ఫర్దర్ వెరిఫికేషన్కి తీసుకుని వెళ్ళాలి. మిస్బిహేవింగ్ ఆర్ కండక్ట్ ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ మిస్కండక్ట్ కానీ కన్వాజింగ్ కనుక డ్యూప్లికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ కనుక ఉంటే ఇమీడియట్ క్యాన్సిలేషన్ ఆఫ్ ద అప్లికేషన్ అనేది జరుగుతుంది. సో ఇదంతా మీకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మెన్షన్ చేశారు. డిసేబిలిటీ ఉన్న వాళ్ళు 40% డిసేబిలిటీ. సో ఇవన్నీ మనం ఆల్రెడీ తెలుసుకున్న డీటెయిల్స్. సో ఈ సెక్షన్ అంతా మీకు రిగార్డింగ్ పేజ్ 12, పేజ్ 13 అంతా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇవి మీరు ఓన్గా చదవాలి అనుకుంటే ఫర్దర్గా మీరు ఓన్గా చదవచ్చు. అండ్ ఆల్ ద ఎగ్జామినేషన్ ప్రోటోకాల్స్ COVID-19 ప్రోటోకాల్స్ ప్రకారంగానే ఇంప్లిమెంట్ చేస్తారు. రూల్స్ అండ్ పాలసీస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ బట్టి మీకు సెలెక్షన్ అండ్ అపాయింట్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ ఎనీ డిస్ప్యూట్స్ ఇన్ రిగార్డింగ్ కనుక ఉంటే ప్లీజ్ విత్ హెల్ప్ దట్, బికాస్ అది మీరు ఫర్దర్గా ప్రొసీడ్ చేసుకోలేరు అపాయింట్మెంట్ తర్వాత. అండ్ ప్లీజ్ నోట్ దట్ మీ డాక్యుమెంట్స్ ఇంగ్లీష్ అండ్ హిందీ, ఒకవేళ వేరియస్ అదర్ లాంగ్వేజెస్ కనుక ఉంటే గెస్టెడ్ ఆఫీసర్తో నోటరీ చేయించుకొని ఆ డాక్యుమెంట్ని మీరు సబ్మిట్ చేసుకోవాలి. అండ్ నార్మలైజేషన్స్ అడ్జస్టింగ్ టు వాల్యూస్ అండ్ మీన్స్. సో వాల్యూస్ స్కేల్ బట్టి ఉంటుంది. నార్మలైజేషన్ ఈజ్ ఎగ్జామినేషన్స్ మీకు మల్టిపుల్ షిఫ్ట్స్ ప్రకారంగా ఉంటుంది ఎగ్జామ్ పర్మిటింగ్. అండ్ డిఫికల్టీ అనేది ఇట్ విల్ బీ అకార్డింగ్ టు ద కోర్స్ టేకెన్. సో నార్మలైజేషన్ మెథడ్ ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సేమ్ పోస్ట్కి ఇచ్చారు S2కి. ఇన్ ది SD షిఫ్ట్ హైయెస్ట్ యావరేజ్ స్కోర్ అనేది మీకు బేస్ నార్మలైజేషన్ బట్టి ఉంటుంది. రా స్కోర్ ఆఫ్ ద క్యాండిడేట్, యావరేజ్ ఆఫ్ ద షిఫ్ట్, యావరేజ్ కరస్పాండెన్స్. సో ఇదంతా బేసిస్ని బట్టే మీకు ఫర్దర్ కరస్పాండెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ టై బ్రేకింగ్ రూల్, ఒకవేళ 2 క్యాండిడేట్స్కి అగ్రిగేట్గా సేమ్ మార్క్స్ వస్తే హయ్యర్ మార్క్స్ ఇన్ మెట్రికులేషన్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్, దెన్ సీనియర్ ఏజ్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ప్రిఫరెన్స్. ఆ తర్వాత ఏజెస్ అండ్ మెరిట్ లిస్ట్ని బట్టి ఫర్దర్గా డివిజన్ అనేది జరుగుతుంది ఒకవేళ 2 పీపుల్కి సేమ్ మార్క్స్ కనుక వస్తే. అబ్జెక్షన్ అనేది డిపెండింగ్ అపాన్ యువర్ మెరిట్ బేస్ని బట్టి సెలెక్షన్ ఉంటుంది కాబట్టి, అండ్ ఆల్సో ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా చూస్తారు కాబట్టి దాన్ని బట్టి షార్ట్ లిస్టింగ్ అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన ఏం అప్డేట్స్ కనుక ఉంటే మీకు అఫీషియల్ వెబ్సైట్లోనే లిస్ట్ రిలీజ్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు ఆబ్వియస్లీ లిస్ట్లో మీ నేమ్ తెలిసిపోతూ ఉంటుంది. అండ్ దెన్ ఆన్లైన్ రెస్పాన్సెస్ లింక్ పోర్టల్ అనేది ఎవిడెన్స్ విట్ విల్ బీ ఓన్లీ ఫర్ 3 డేస్. అబ్జెక్షన్స్ రిసీవ్ ఫర్ రీఎగ్జామినేషన్ మీకు రెస్పాన్సెస్, అబ్జెక్షన్స్, క్వైరీస్ కానీ రిసీవ్ త్రూ ఎనీ అదర్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ మీకు ఎంటర్టైన్ చేయరు. సో మీ ఈమెయిల్కి రిజెక్షన్ వచ్చింది ఇది అంటే ప్లీజ్ డూ నాట్ ఎంటర్టైన్ ఆల్ ఆఫ్ దాట్. నెక్స్ట్ వార్నింగ్, డూ నాట్ గో టు ఎనీ సార్ట్ ఆఫ్ మిడిల్ మెన్ ఆర్ మిడిల్ ఏజెన్సీస్, బికాస్ ఆర్గనైజేషన్ డైరెక్ట్గా మీకు అఫీషియల్ వెబ్సైట్ నుంచే రిలీజ్ చేస్తుంది కాబట్టి మీరు ఎట్లాంటి క్లెయిమ్ తీసుకోవడానికి లేదు. అండ్ ఎట్లాంటి ఇమీడియట్ స్టెప్స్ ఏం తీసుకోవద్దు ఫ్రమ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఈమెయిల్స్. సో దానికి రెస్పాండ్ అవ్వకండి. అండ్ ఇది ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్. మీకు ఫర్దర్గా ఇక్కడ నుంచి
వేకెన్సీస్ ఇన్స్టిట్యూట్స్ని బట్టి ఉంటుంది. సో ఇన్స్టిట్యూట్స్ అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, సో ఇవంతా మీకు ఇన్స్టిట్యూట్స్ అండ్ వేకెన్సీస్ అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తారు, ఏ ఇన్స్టిట్యూట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేసి. నెక్స్ట్ సెక్షన్లో మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్, స్టేట్ సిటీ. సో రిమెంబర్ 5 సిటీస్ మీరు చూస్ చేసుకోవచ్చు ఎగ్జామినేషన్స్. మీ ప్రిఫరెన్స్ ఓన్లీ విల్ కమ్ ఇన్ టు ద ఫస్ట్ ప్లేస్. సో మీ ప్రిఫరెన్సెస్ని బట్టి మీ సిటీస్ని సెలెక్ట్ చేసుకోండి అకార్డింగ్ టు ద స్టేట్. సో ఆంధ్రప్రదేశ్ అనుకోండి, మీకు చిత్తూరు, ఈస్ట్ గోదావరి, ఏలూరు, గుంటూరు, కడప, కర్నూలు, మచిలీపట్నం, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, చీరాల, ఇవన్నీ ప్లేసెస్ ఇచ్చారు. ఇవన్నీ ప్లేసెస్లో మీరు ఏ 5 సెలెక్ట్ చేసినా కానీ, సో మీ ప్రిఫరెన్స్ని బట్టే మీకు ప్లేస్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మీకు వస్తుంది. అండ్ నెక్స్ట్ అస్సాం కనుక అయితే గువాహటీ, జోర్హాట్, తేజ్పూర్, అర్హా, సో ఇట్లా మీకు వేరే సదర్ ప్లేసెస్ అగైన్ ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, హర్యానా, అట్లా మీకు వేరే సిటీస్ అండ్ స్టేట్ వైజ్ ఇచ్చేశారు. ఎవ్రీ స్టేట్కి వాళ్ళకి సంబంధించిన సిటీస్ కూడా మెన్షన్ చేశారు. దీంట్లో మీరు 5 చూస్ చేసుకోవచ్చు. ఇట్లా ఎవ్రీ స్టేట్కి ఫినిష్ చేస్తారు. ఆ తర్వాత మీకు అదర్ డీటెయిల్స్ ఆఫ్ రిగార్డింగ్ అండ్ సెక్షన్స్ బిగిన్ అవుతాయి. సో ఇక్కడ స్కీమ్ అండ్ సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. దీనికి ఎగ్జామినేషన్ అనేది 100 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. ఆబ్జెక్టివ్ మల్టిపల్ చాయిస్ క్వశ్చన్స్ ఇది ఆల్రెడీ తెలుసుకున్నాము. సో సెక్షన్ వైజ్ ఇట్లాగా ఉంటుంది, మీకు జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్స్, 25 క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ టోటల్ 1.5 అవర్ ఉంటుంది ఎగ్జామినేషన్. క్వశ్చన్స్ బైలింగ్వల్, ఇంగ్లీష్ అండ్ హిందీ. అండ్ ఇది ఓన్లీ 1, 2, and 3, 4 సబ్జెక్ట్స్ సెక్షన్స్కి అప్లికబుల్. సో బైలింగ్వల్లో మీకు పూర్తి క్వశ్చన్ పేపర్ ఉంటుంది, కామన్ ఫర్ ఆల్ ఫంక్షనల్ గ్రూప్స్. అండ్ దీంట్లో మీకు ఎట్లాంటి ఇంటర్వ్యూ ఏమి ఉండదు ఫర్ టెక్నీషియన్ పోస్ట్. అండ్ ఆన్సర్ కీ అనేది కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు. వన్స్ యూ ఫినిష్ యువర్ ఎగ్జామినేషన్ 5 డేస్కి మీకు రిలీజ్ చేస్తారు ఆన్సర్కి. అండ్ సిలబస్, సో మీరు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అని కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు, బికాజ్ మనకి నోటిఫికేషన్లోనే సిలబస్ కూడా మెన్షన్ చేసేసారు కాబట్టి. జనరల్ నాలెడ్జ్కి మీకు కరెంట్ ఈవెంట్స్, జనరల్ పాలసీ, సైంటిఫిక్ రీసెర్చ్. మ్యాథమెటిక్స్కి జియోమెట్రీ, మెన్స్ట్రేషన్, ట్రిగ్నోమెట్రీ, స్టెటిస్టికల్ చార్ట్స్. అండ్ సోషల్ సైన్సెస్కి మ్యాట్రిక్స్ లెవెల్, ఇండియా అండ్ కాంటెంపరీ వరల్డ్ ఎక్సెట్రా. సో అట్లాగా మీకు సిలబస్ కూడా మెన్షన్ చేశారు. నెక్స్ట్ సెక్షన్ మీకు అండ్ సెక్షన్స్ అంటే ప్రొఫార్మర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి. ఇక్కడ మీకు మీ ఈ డాక్యుమెంట్ ఏంటి అంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ లాంటిది. సో ఈ ప్రొఫార్మాని మీరు ఫిల్ చేసి దీంతోపాటు మీకు ఉన్న గవర్నమెంట్ ఆథరైజ్డ్ కాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది అటాచ్ చేయాలి. అటాచ్ చేసి మీరు అప్లోడ్ చేయాలి. సో ఇది ఎస్సీ ఎస్టీకి. అండ్ నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్. అండ్ నెక్స్ట్ ఇది ఓబీసీ వాళ్ళకి అప్లైయింగ్ అండర్ ఓబీసీ కేటగిరీ. అండ్ నెక్స్ట్ సెక్షన్ మీకు ఫర్దర్గా అసెట్ సర్ట్ డాక్యుమెంట్స్, అంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు అసెట్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి కాబట్టి ఇది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి. అండ్ ఇట్లాగా మీకు రెలవెంట్ డీటెయిల్స్ అని మెన్షన్ చేశారు. సో దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్. సో కాస్ట్ వైజ్ ఆర్ కేటగిరీ వైజ్ క్లియర్గా మీ కేటగిరీస్ అనేది మెన్షన్ చేశారు కాబట్టి ప్రొఫార్మాస్ని మర్చిపోకండి. నోటిఫికేషన్లోనే మీకు అటాచ్ చేస్తారు కాబట్టి మీకు క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. సేమ్ నోటిఫికేషన్ మీరు డిస్క్రిప్షన్ నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా హెల్ప్ లైన్ నెంబర్కి డైరెక్ట్గా కాల్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.